హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్త్రీలు స్వీట్ హోమ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ 65 ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దొండకాయల్ని బాగా కడిగి ముక్కలని బారుగా అలా కట్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. తరువాత 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. కలర్ పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ముందు వాటర్ వేయకుండా కలుపుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి కలుపుకోండి. వాటర్ ఎక్కువగా పట్టవు. వాటర్ ఎక్కువగా వేస్తే పిండి లూజ్ అయిపోయి క్రిస్పీగా రావు. చూసారా, ఇట్లా కొంచెం గట్టిగా కలుపుకోండి. తరువాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దొండకాయ ముక్కలని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత వాటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్స్ వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళని కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటుంది. మళ్ళీ ఫ్రై అయిన వేరుశెనగ గుళ్ళని వేరొక బౌల్లోకి తీసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తరువాత వేరుశెనగ గుళ్ళని, కరివేపాకుని దొండకాయ ఫ్రై మీద వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.